ఇదే జిల్లాలో నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ వెనుకబడిన జిల్లాలో కనీసం ఒక యూనివర్సిటీ కూడా పెట్టాలి అన్న ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదన్న ఒక్క దివంగత నేత పీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తప్ప అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇదే అంబేద్కర్ యూనివర్సిటీ. నాన్నగారు ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు యూనివర్సిటీ కడుతూ అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పి నామకరణం చేసిన అదే యూనివర్సిటీ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అని అంటే, ఆ యూనివర్సిటీలో 16 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో 96 మంది అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నా పనిచేయాల్సింది ఉంటే అందులో కేవలం 12 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగస్తులుగా ఇవాళ ఉన్నారు అని అంటే ఎంత దారుణంగా యూనివర్సిటీ నడుపుతా ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నారు.